నేడు టీడీపీ వ్యవస్థాపకుడు దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ గారి వర్ధంతి. ఈ సందర్భంగా హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన కుమారులు, మనవళ్లు, ఇతర కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. ముందుగా జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ నివాళులర్పించగా గురువారం తెల్లవారుజామునే అక్కడికి చేరుకుని అంజలి ఘటించారు. ఆ తర్వాత బాలకృష్ణ, రామకృష్ణ, మోహన్ కృష్ణ తదితరులు ఘాట్ వద్ద నివాళులర్పించారు. అయితే ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా నందమూరి ఫ్యామిలీలో విభేదాలు బయటపడ్డాయా అంటే కొన్ని వార్తలు, అలాగే కొన్ని సంఘటనలు అవుననే తెలుస్తుంది. సీనియర్ ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్లతో పాటు హరికృష్ణ, కళ్యాణ్ రామ్ ఫోటోలతో కూడిన ఫ్లెక్సీలను జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఘాట్ వద్ద ఏర్పాటు చేశారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ అక్కడి నుంచి వెళ్లిన కాసేపటికే నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ ఘాట్కు చేరుకుని నివాళులర్పించారు. బాలకృష్ణ కారెక్కి అలా వెళ్లారో లేదో కొంతమంది జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను అక్కడి నుంచి తొలగించడం జరిగింది. బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ మధ్య కోల్డ్ వార్ నడుస్తోందని, బాలకృష్ణ చెబితేనే ఫ్లెక్సీలు తొలగించారన్న ప్రచారం జరుగుతోంది. అందుకు సంబంధించిన కొన్ని వీడియోలు వాయిస్తో సహా సోషల్ మీడియాలో వైరల్గా మారిపోతున్నాయి. దీనిపై ఎన్టీఆర్ అభిమానులు కొద్దిగా అసహనంగా ఉన్నారు. ఇటీవల స్కిల్ సామ్ కిక్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్టైన సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ స్పందించలేదు. నందమూరి కుటుంబం మొత్తం చంద్రబాబుకు అండగా నిలిచినా జూనియర్ ఎన్టీఆర్ మాత్రం రియాక్ట్ కాలేదు. దీంతో అప్పటి నుంచి చంద్రబాబు, జూనియర్ ఎన్టీఆర్ మధ్య గ్యాప్ పెరిగిందన్న టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ వాదనకు బలం చేకూరేలాగా ఎన్టీఆర్ ఘాట్కు బాలకృష్ణ వచ్చి వెళ్లగానే జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగించడం వివాదాస్పదమైనే. మరి దీనిలో నిజమెంత, అబద్ధమెంత అనేది తెలియదు, కానీ మొత్తానికైతే మాత్రం ఫ్లెక్సీలు తొలగించబడ్డాయనేది నిజం.